ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి చిన్నారికి భద్రమైన ఆరోగ్యవంతమైన అండ లభించే వాతావరణంలో ఆనందంగా పెరిగే హక్కులు అమలయ్యేలా మరింత తీవ్రంగా కలిసికట్టుగా కృషి చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని క్రైమ్ పిలుపునిస్తుంది। బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా అగ్రస్థాయి భారతీయ స్వచ్ఛంద సంస్థ క్రై చైల్డ్ రైట్స్ అండ్ యు తెలంగాణలోని 3 జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది। బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి సామూహిక నిబద్ధత విశ్రాంత కృషి అవసరమంటూ సంకల్పం దృఢచిత్తం కలిసినప్పుడు మార్పు సాధ్యమవుతుందన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటనకు అనుగుణంగా సిఆర్వై ఈ కార్యక్రమాలను చేపట్టింది। తెలంగాణలో ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు బాల కార్మిక అధికంగా ఉన్న మేడ్చల్ జిల్లాలో సిఆర్వై వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది। పిల్లలను పడిలో పెట్టుకోవడం ద్వారా వారికి సాయం చేయదు అనే నియనదంతో సిఆర్వై జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన కార్యాచరణ పిలుపును విస్తృత ప్రజా సమూహాన్ని చేరవేయడానికి కృషి చేస్తుంది। ఈ అవగాహన కార్యక్రమాలలో భాగంగా స్కూలు సామాజిక బృందాల స్థాయిలో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం బస్తీలో ప్రదర్శనలు నిర్వహించడం బాల కార్మిక రహిత సమాజాన్ని రూపొందించే క్రమంలో ప్రతి చిన్నారి పనికి కాకుండా పాఠశాలకు వెళ్ళేలా చూడటానికి స్థానిక జిల్లా స్థాయి యంత్రాంగంతో కలిసి పనిచేయడం వంటి కార్యక్రమాలు ఉన్నాయని సిఆర్వై తెలిపింది। క్రై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని శాంతి నగర్ గిరిప్రసాద్ నగర్ గబ్బిలాలపేట రాజీవ్ గాంధీ నగర్ నందమూరి నగర్ లో క్రాంతి కళా బృందం కళాకారుల చేత పాటలు ర్యాలీల ద్వారా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు।